అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. నేను ఈ మధ్య యూట్యూబ్లో చూస్తూ వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు పట్టు లంగాలు సేల్ చేస్తున్నారండి. వాటి రేట్లు కూడా చాలా రీజనబుల్ ప్రైస్ తక్కువగా అనిపించినాయి అన్నమాట. నాకు ఈ సంవత్సరం మహాలక్ష్మి తల్లిని అంటే వరలక్ష్మి వ్రతానికి నా అమ్మవారిని ఈ పట్టు లంగాలో అలంకరించాలి అని అనుకున్నానండి. వెంటనే నేను ఆర్డర్ చేయటం కోసం వాళ్ళకి ఫోన్ చేశాను. చేస్తే మేము భీమవరం కూడా మా స్టాక్ ఇవ్వటానికి వస్తూ ఉంటామండి. అంటే షాప్స్కి వేస్తారు కదా మా సొంత మగ్గాలు, మేము తయారీదారులం అన్నమాట. మేము భీమవరం వచ్చినప్పుడు మీ ఇంటికే తెచ్చి ఇస్తామండి, మీరే సెలెక్ట్ చేసుకుందరు కానీ అని అన్నారు. నాకు ఆ మాట విని చాలా సంతోషం కలిగిందండి. ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారే నా పక్కన కూర్చుని తన బట్టలు తనే సెలెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. అలాగే కృష్ణ కంచి సిల్క్స్ వారు ఈరోజు మా భీమవరం వచ్చారంటండి. వస్తూ మా ఇంటికి కూడా ఈ రకరకాల పట్టు లంగాలు తెచ్చారన్నమాట అండి. ఎన్ని రకాలు ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయోనండి. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయండి. ఎందుకంటే నాకు షాప్స్లో కూడా తెలుసు కదా వీటి కాస్టు ఎక్కువే ఉంటాయి. షాపుల కన్నా చాలా తక్కువ ప్రైస్ ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చినాయి. సరే, నేను సరదాగా ఇవన్నీ చూస్తూ అమ్మవారి బట్టలను నేను సెలెక్ట్ చేస్తూ మీకు కూడా చూపిద్దాము. మీకు నచ్చిన వాళ్ళు ఉంటే ఆర్డర్ చేసుకుని తెప్పించుకుంటారు అనే ఉద్దేశంతో ఇది వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఆడపిల్లలకి పట్టు లంగాలు వేస్తే నాకు ఎంత ఇష్టమోనండి. మా పిల్లలిద్దరికీ రకరకాల లంగా ఓణీలు కుట్టి వాళ్ళిద్దరికీ వేసి ఎంత మురిసిపోయేదాన్నోనండి చూసుకుని. అసలు ఆ లంగా ఓణీలో ఉండే అందం మరిక ఏ డ్రెస్సులోనూ ఉండదండి. మళ్ళీ ఇప్పుడు చక్కగా ట్రెండింగ్లోకి వచ్చినాయండి లంగా ఓణీలు, అందరూ వేసుకుంటున్నారు. అలానే క్రాప్ టాప్స్ వేసుకుంటున్నారు, లాంగ్ ఫ్రాక్లు వేసుకుంటున్నారు. అవన్నీ ఈ పట్టు లంగాలతో కుట్టిస్తే చాలా బాగుంటుందని అనిపించింది. అందుకనే నేనేం తీసుకుంటున్నానో అవి, అలానే ఇంకా ఉన్న రకాలన్నీ కూడా చూపిస్తూ ఈ వీడియో చేస్తున్నానండి. సరదాగా మీరు చూసి మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోండి. చాలా తక్కువ ప్రైస్లు ఉన్నాయండి. ఈ పట్టు పావడాలు ఈ సైజు నుంచి మనకి దొరుకుతూ ఉంటాయండి. ఇదిగో ఎంత ముద్దుగా ఉన్నాదో చూడండి. దీన్ని చక్కగా కుచ్చిళ్ళు పోసి లంగాలు కుట్టించుకోవటమే. అలానే ఇందులో బ్లౌజ్ కూడా ఉంటుంది. ఈ బ్లౌజ్ని మనకి నచ్చిన మోడల్లో కుట్టించుకోవచ్చు, హ్యాండ్స్కి బార్డర్ వేయచ్చు. అలాగా ఇలా ఉంటుందన్నమాట. నాకు కొంచెం టైలరింగ్ ఐడియా ఉన్నది కాబట్టి ఉండండి. అబ్బా ఎంత ముద్దుగా ఉన్నది. ఇదిగండి, ఇది జీరో సైజ్. ఇది వచ్చి జీరో సైజ్ లంగా. ఇందులో మనకి చాలా వెరైటీస్, చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయట. ఇదిగోండి ఎల్లో. అబ్బా వీటిని చూస్తేనే ఎంత ముద్దుగా ఉన్నాదోనండి. సెట్ మనకి 300లో వస్తుందండి. లంగా జాకెట్ రెండు కలిపి 300లో వస్తుంది. చాలా బాగున్నదండి. 300 అంటే నథింగే. ఇవి ప్యూర్ పట్టు స్టైల్లో ఉన్నది. అదే మనకి ఇవి తీసుకుంటే ఇవి బ్రొకేడ్ స్టైల్లో ఉంటుందండి. ఇప్పుడు లేటెస్ట్ మనం చీరలు ఇవి ప్రస్తుతం మనం ఇప్పుడు లేటెస్ట్ శారీస్ కట్టుకుంటున్నాం కదా ఈ స్టైల్వి, అలాగా ఈ మోడల్వి అయితే ఇవి 400. ఏంటండి 300కి 400కి ఇంత ముద్దుగా ఉండే పట్టు లంగాలు ఉంటాయి, అవలే బాగున్నాయి ఇవి. ఇది చూడండి. సరే దీన్ని కూడా మనం కుచ్చి పోసేద్దామండి. అండి వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి ఇలా కట్టినా ఎంత అందంగా ఉంటుందోనండి. నేను ఈసారి నా మనవరాలుగా అనుకుని అమ్మవారికి వరలక్ష్మి వ్రతానికి ఇలా కడతానండి. చూడండి ఎంత బాగుందో. నేను చీరలు ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటానో అమ్మవారికి బట్టలు కూడా అలానే సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి ఎన్ని రకాలు ఉన్నాయోనండి, ఎన్ని రంగులో, ఎన్ని రకాల బార్డర్సో. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. వాటిని చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తోందండి. మనం సాధారణంగా చిన్నపిల్లలు
చక్కగా పుట్ట బొమ్మల్లాగా పట్టులంగా వేసుకుని తిరుగుతుంటే వాళ్ళ వంకే చూస్తూ ఉంటాం కదండి. అంటే లక్ష్మీ స్వరూపంగా వారు కనిపిస్తూ ఉంటారన్నమాట అండి. అందుకని మనం అలా చూస్తాము. అలానే నా లక్ష్మీ అమ్మవారికి ఏం లంగా అయితే బాగుంటుంది అని చెప్పి ఇలా ప్రతి ఒక్కటి కుచ్చుపోసి చూసుకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట అండి. నాకు నవ్వొచ్చిందనమాట. నేను నా చీరను సెలెక్ట్ చేసుకోవటం ఎలా సెలెక్ట్ చేసుకుంటానో అమ్మవారి బట్టలను కూడా ఇలానే సెలెక్ట్ చేస్తున్నాను అన్నమాట అని చెప్పి. ఇవి చాలా తక్కువ ప్రైజే ఉన్నాయండి. ఇది స్టార్టింగ్ ప్రైజ్, 0 సైజు, 300 అండి దీని కాస్ట్ అంతే. ఇందులోనే జాకెట్ ఉంటుంది, లంగా ఉంటుంది. వరలక్ష్మి వ్రతానికి మొత్తం చీరంతా కట్టి అమ్మవారికి అలంకారం చేయటం రాని వాళ్ళు చక్కగా ఇటువంటిది ఒక లంగా సెట్ తీసుకుని అమ్మవారికి కడితే బాలాత్రిపుర సుందరి రూపంలో మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందండి అమ్మవారు. ఇలా అమ్మవారికి అలంకరించింది మనం దాచుకోవచ్చు. ఎవరన్నా పిల్లలకి ఇస్తే వాళ్ళు కుట్టించుకుని ధరించారనుకోండి, ఇంకా చాలా మంచిదండి. ఈ సైజెస్ మనకి పిల్లలకి 3 ఇయర్స్ వరకు ఈ సైజ్ సరిపోతుందండి. అంటే బాగా చిన్నపిల్లలకి మనం ఇక్కడ ఫిల్ట్ అని వేస్తాం కదా, చిన్న పట్టి ఇక్కడ కానీ పైన చిన్న పట్టి వేసేసుకుని చిన్న లంగా కుట్టించేసుకోవచ్చు. ఇంకొంచెం పెరిగేటప్పుడు ఆ ఫిల్ట్ తీసేసుకుంటే పొడవుగా వస్తుంది. చిన్నప్పుడు మనకి లంగా ఓణీలు కుట్టించేటప్పుడు అమ్మ వాళ్ళు అలానే ఫిల్టీలు 1, 2 కూడా పెట్టించేవాళ్ళు. నాకైతే ఆ బార్డర్ ఎంత అనుకోండి, లంగాకి 2-3 ఫిల్టులు పెట్టించాడు. ఆ ఫిల్ట్ ఏమో కుచ్చులు కుచ్చులుగా కనిపిస్తూ ఉండేది. అమ్మ ఆ ఫిల్టులు వద్దమ్మా అని చెప్పి గోలగోల చేసేదాన్ని నేను. కానీ పూర్వం పెద్దోళ్ళు వినిపించుకునేవాళ్ళు కాదు కదా, అలా అనమాట. ఇదేమో 3 ఇయర్స్ వరకు వస్తుంది ఈ సైజు. 3 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ వరకు ఈ సైజు వస్తుంది అనమాట. సేమ్ కలర్ కాంబినేషన్లు, డిజైన్సు రకరకాలు ఉన్నాయి. ఇవి వచ్చి 500. దీనికి కూడా సేమ్ బ్లౌజు లంగా 2 వచ్చేస్తాయి. నాకు ఇలా చూడంగానే కుచ్చులు వేసేయాలి అనిపిస్తుంది. టిక్ 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 అని కుచ్చిళ్ళు వేసేస్తాను. అంటే కుచ్చిళ్ళు వేసి మీకు చూపించాలని కాదండి, ఇలా కుచ్చిళ్ళు వేసి పైన అమ్మవారికి కట్టినట్లుగా ఊహించుకుంటాను అన్నమాట. నేను ఇలా ఉంటుందన్నమాట లంగా. ఇది 6 ఇయర్స్ వరకు వస్తుంది. సేమ్ బార్డర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ కూడా ఉంటుంది. కాబట్టి బ్లౌజ్ ఇప్పుడు మోడర్న్గా చాలా రకాలు కుట్టించుకుంటున్నారు. ఫ్రిల్స్ పెట్టి అలా కూడా కుట్టించుకుంటున్నారు, బెల్ట్ వేసి వడ్డాణం లాగా అలా కూడా కుట్టించవచ్చు. ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మన ఇష్టం, ఏ మోడల్ అయినా కుట్టించుకోవచ్చు. ఇది లంగా జాకెట్ 2 కూడా సెట్ వచ్చేస్తుంది ఇందులో. ఇది 6 ఇయర్స్ వరకు ఇది సరిపోతుంది. ఈ సెట్ వచ్చి 500 రూపీస్. 2 మోడల్ అయితే ఇదేమో జకార్డ్ మోడల్, ఇది వచ్చి 600 అవుతుంది. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే అప్పుడే పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 4 సైజెస్లో ఈ పట్టు లంగాలు వస్తాయండి. 0 సైజు నుంచి పెద్ద సైజు వరకు, ఫ్రీ సైజు వరకు వస్తాయన్నమాట. ఇందులో చాలా రకాలు, రంగులు, బార్డర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయండి. అంటే మనకి 0 సైజు నుంచి పెద్ద సైజు వరకు అన్నాను కదా, 0 సైజుది వచ్చి 300, ఆ పై సైజు వచ్చి 500, ఆ పై సైజు వచ్చి 700, ఆ పైన 900 ఇట్లా అన్నమాట అండి. అంటే 1000 లోపే మనకి చక్కటి పట్టు లంగాలు అందచేస్తున్నారు. చాలా బాగున్నాయండి, నాకైతే ఎంత బాగా నచ్చేసినాయోనండి ఇవి. నెక్స్ట్ 6 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అయితే ఈ సైజు వస్తుందండి. ఇదిగో ఇంత పెద్ద లంగాలు వస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇట్లా పట్టు స్టైలు జాకార్డ్ 2 మోడల్స్ ఉంటాయి. కొంచెం పెద్ద సైజు ఉంటాయి. ఈ లంగాతో పాటు బ్లౌజ్ సైజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మరి పిల్లలకి బ్లౌజ్ కూడా ఎక్కువ క్లాత్ పడుతుంది కదా, అందుకోసం అని అనమాట. ఇవి వీటిల్లో ఉండే ఈ పట్టు స్టైల్లో ఉండే బిగ్ సైజు కలర్స్ అన్నమాట. ఇప్పుడు రాగి రస్ట్ కలర్ బార్డర్ కూడా ఫ్యాషన్గా ఉన్నదండి. వావ్, ఇది కూడా బాగుంది. ఇంకా ఇందులో కలర్స్ ఇవన్నీ ఉన్నాయి. మన పిల్లలకనే కాదండి, మన రిలేషన్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా ఫంక్షన్కి పెట్టడానికి అట్లా కూడా పనిచేస్తాయి. ఇది 700 అండి. ఇది ఇందులో జాకార్డ్ అయితే 800 వస్తుంది. మీకు ఏదైనా సరే ఇందులో అయితే 100 తేడా వస్తుందట. ఇది బాగుంది. దెన్ దేనికదే బాగుందండి, అబ్బా ఇది కూడా బాగుంది. అరే నాకు ఇలాంటిది సేమ్ శారీ ఉందబ్బా, దసరాలో కట్టుకున్నాను. అమ్మవారికి శక్తి పటాల డ్యాన్స్ కూడా వేశాను ఆ శారీ కట్టుకుని. ఆ శారీలా ఉన్నదండి సేమ్ ఇది. ఇందులో ఉండే ఈ కలర్స్ అన్నమాట, ఇవన్నీ జాకార్డ్, ఇవేమో పట్టు స్టైల్.
ఇక 10 ఇయర్స్ నుంచి ఫ్రీ సైజ్ అండి. అంటే నేను కూడా లంగా ఓని కుట్టించుకోవచ్చు అన్నమాట ఇది. కానీ నిజంగా కొన్ని చూస్తుంటే నేను కూడా ఒకసారి ట్రై చేస్తానబ్బా అనిపిస్తోంది. మరి ఇప్పుడు బాగోదులేండి, పిల్లలకి వేసి ముచ్చట పడదాము. ఇందులో కూడా చాలా డిజైన్స్, చాలా కలర్స్ ఉన్నాయి. అయితే వీటిని కేవలం పట్టు లంగా ఓణి జాకెటే కాకుండా క్రాప్ టాప్లుగా అట్లా వేసుకున్నా కూడా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ అలా కుట్టించుకున్నా బాగుంటుంది. చిన్న చిన్న పేరెంటాలు ఫంక్షన్స్ అవి జరిగినప్పుడు, ఇప్పుడు అలాంటి చుడిదార్లు అవే వేసుకునే కదా, ఈ పట్టు స్టైల్వి వేసుకుంటే బాగుంటాయి కదా, అలా అని చెప్పి పట్టు ఓణీనే క్యారీ చేయాలని ఏమీ లేదు. చక్కగా లాంగ్ ఫ్రాకులు కుట్టించుకున్నా ఇవి చాలా బాగుంటాయండి. ఇందులో ఏదన్నా ఒకటి తీసి నేను లాంగ్ ఫ్రాక్ కుడతాను. నేను ఈజీగా కుట్టేస్తాను, మీకు తెలుసు కదా. నేను ఈసారి లాంగ్ ఫ్రాక్ కుట్టేటప్పుడు నేను చూపిస్తాను ఎలా కుడతానో. అలాగే మీరు ట్రై చేయొచ్చు, ఎందుకంటే పెద్ద కాస్ట్ ఏం కాదు కదా. ఇప్పుడు ఇది వచ్చి మనకి 900 అండి, ఈ సెట్ వచ్చి లంగా జాకెట్ రెండు వచ్చేస్తాయి. 900కి ఈ క్రాప్ టాప్ లాగానో లాంగ్ ఫ్రాక్ లాగానో కుట్టించుకోవచ్చు. లేదు అంటే వీటికి లంగా ఓణీలాగా వేసుకోవాలి అంటే ఇట్లా ఓణీలు కూడా దొరుకుతాయి, లంగా ఓణి జాకెట్ అలా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ ఓణీలు రెండు పక్కల మనకి బార్డర్ తోటి లంగా జాకెట్ కుట్టించేసుకుని ఓణీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక సెట్టు మన ట్రెడిషనల్ డ్రెస్ కాబట్టి ఒక్కటన్నా ఉండాలండి ఇటువంటిది. తిని చూడండి చక్కగా పట్టు బార్డర్, పట్టంచు పళ్ళు అనమాట. దీనికి ఇక్కడ టాసిల్స్ అవి వేసుకుంటే ఇంకా ఎక్స్ట్రా లుక్ వస్తుంది. ఓణీకి మనం కుట్టేది ఏమీ ఉండదు, దీన్ని రెండు వెంపులా బార్డరు ఈ పళ్ళు ఇదే లుక్ ఇచ్చేస్తుంది. ఈ సెట్టు ఒకటన్నా ఉండాలండి. ప్రతి ఆడపిల్లకి ఉండవలసిన బట్టల్లో లంగా ఓణీలు కంపల్సరీ ఒకటండి. ఇందులో ఉండే ఒక డిజైన్స్ అన్నీ చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగో ఇలా అన్నమాట. ఇవన్నీ కూడా 900, ఈ లంగా జాకెట్ వచ్చి 900, అలానే ఓణి వచ్చి 600. అంటే మనకి మొత్తం సెట్ తీసుకున్నాం అనుకోండి 1500 అవుతుంది. అంతే, 1500లో ఒక గ్రాండ్ లుక్ ఉండే ట్రెడిషనల్ లంగా ఓణి సెట్ని పిల్లలందరికీ కూడా వేస్తే చాలా బాగుంటుందండి. ఇలాంటి డ్రెస్సులు వేసినప్పుడు అండి పిల్లల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందండి. మీరు చిన్న చిన్న డ్రెస్సులు, చిన్న చిన్న మోడర్న్ అవి వేసినప్పుడు పిల్లలు కొంచెం జంకే పిల్లలు కూడా ఉంటారు. నేను గమనించినంతలో చెప్తున్నాను కదా, అదే మీరు ఒక పట్టు పావడా వేసి పిల్లని ఎక్కడికన్నా తీసుకెళ్ళండి, వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. వాళ్ళకి నగలు అవి వేసి, జుంకీలు పెట్టి, నగలు వేసి వాళ్ళని తయారు చేస్తే ఎంత ముద్దొస్తూ ఉంటారో, సాక్షాత్ లక్ష్మీదేవుల్లా ఉంటారండి. తప్పకుండా మీరు ఇటువంటివి తెప్పించుకోండి. మన వార్డ్రోబ్లో పిల్లల డ్రెస్సుల్లో ఒకటి రెండన్నా ఇలాంటివి ఉండాలండి. ఫంక్షన్ అని అంటే మీరు మోడర్న్గా ఉండే కూచులు కూచులు డ్రెస్సులు సిల్కులు మీరు వాటికన్నా ఇలాంటివి వెయ్యండి. చక్కగా ప్రతి ఒక్కళ్ళు పిల్లల వంక చూస్తూ ఉంటారనమాట, అంత ముద్దుగా ఉంటారు. పైగా ఇప్పుడు మనకి ఈజీగా ఇవన్నీ దొరికేస్తున్నాయండి, ఎందుకంటే ఆన్లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది ఇప్పుడు షాపింగ్. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయండి. మా నాకు సరదా ఇవన్నీ అండి. ఇప్పుడు నేను మీకు చీరలు, ఆ చీరలు పట్టు చీరలు అంట, సిల్క్ చీరలు అంట, నేను కొనుక్కునే కాటన్ చీరలు అంట అని ఇవన్నీ అంటూ ఉంటాను కదా. కానీ ఇది ఫస్ట్ టైం అండి ఇలా పట్టు లంగాలు స్పెషల్గా ఇన్ని వెరైటీస్ ఉన్నాయా అని చెప్పి చూడటం నాకు కూడా సరదాగా అనిపించింది. అలానే ఈ పట్టు లంగాలు మీకు ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నెంబరు లింకులు అన్నీ ఇస్తున్నాను. మీరు వాట్సాప్ కాల్ చేసి, వీడియో కాల్ కూడా చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు నచ్చినవన్నీ కూడా. మీరందరూ కూడా ఎవరికన్నా సరే చక్కగా అవసరమైతే పిల్లలందరికీ తెప్పించుకుని ఇలాంటివి కుట్టించి, వీలైతే మీరే కుట్టండి, కుట్టడం రాకపోతే టైలర్కి ఇచ్చి కుట్టించండి, కుట్టించి చక్కగా పిల్లల్ని లక్ష్మీదేవుల్లా చూసుకోండి. ఇవన్నీ కూడా కృష్ణ కంచి సిల్క్స్ వారే మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట అండి, అందుకనే మనకి తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. ఇవే మన షాప్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి. వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు కాబట్టి తక్కువలో అందిస్తారు. అలానే కలర్ బోల్డ్ అంత ఆప్షన్ కూడా మన దగ్గర, వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి ఒకసారి మీరు హాయ్ అని పెడితే చాలు. అలానే మీకు ఏ సైజ్ కావాలి అంటే మీ పాప ఏజ్ పెడితే సరిపోతుందండి, వాళ్ళే మొత్తం ఫొటోస్ అన్నీ పంపిస్తారు. ఆ నెంబర్కే మీరు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు, వీడియో కాల్ చేసి వీడియో కాల్లో చూసుకుని కూడా మీరు సెలక్షన్ చేసుకోవచ్చు, లేదు ఫొటోస్లో అయినా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈజీ అయిపోయిందండి ఇప్పుడంతా షాపింగ్. మనం దీనికోసం నేను చెప్పి షాప్కి వెళ్ళి తిరిగి ఏమండి, సపోజ్ చిన్న పాపకి లంగా అనుకోండి, 300 లంగా కోసం 200 రూపాయలు ఆటోకి పెట్టాలి మనం.
అదంతా ఎందుకంటే చక్కగా ఆర్డర్ పెట్టుకుంటే ఫ్రీ షిప్పింగ్ చక్కగా ఇంటి దగ్గరికే వస్తుంది. హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి, చక్కగా పిల్లలకి కుట్టించండి. ఈ లంగాలు మన పిల్లలకనే కాదండి ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా బాగున్నట్లు అనిపించినాయి నాకు. నేనైతే అమ్మవారికి ఇలాగా లంగాలు మూడు సెలెక్ట్ చేశానండి, మూడు రంగులు. నాతో పాటు అమ్మవారు కూడా పక్కనే కూర్చుని మనం షాప్కి వెళ్తే డ్రేప్ చేసి చూపిస్తారు కదా, అట్లానే అమ్మవారికి కూడా డ్రేప్ చేసి చూశానండి లంగాలు అన్నీను. నాకు చాలా సరదాగా అనిపించింది. అమ్మవారికి తీసుకున్న లంగాల్ని ఆవిడికి అలంకరించిన తర్వాత నేను ఎవరికన్నా ఇచ్చేస్తాను. మీరు కూడా మీ పిల్లలకి కావాల్సిన సైజులన్నీ ఉన్నాయి కాబట్టి జీరో సైజు నుంచి బిగ్ సైజు వరకు మీకు కావాల్సిన లంగాలను చక్కగా ఆర్డర్ చేసి తెప్పించుకోండి. చాలా తక్కువ ప్రైజులు కూడా ఉన్నాయండి, అందుకనే నేను వాళ్ళ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అన్నమాట. నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయండి. ఓకే అండి, ఈరోజుకైతే ఇదే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటానండి.